విషయంలో కానీ, అంటే వాటిని పట్టించుకోకపోవడం. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారికో లేక పొద్దున్న బాబు గారికో ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుందా? బేసిక్గా ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మీరు ఎన్ని రోడ్లు వేసినా ఇంకా రోడ్లు అవసరం అవుతూనే ఉంటాయి. ఏదో ఏదో రోడ్డు గుంటలు పడతానే ఉంటుంది. అంతే, అవును. ఇది ప్రభుత్వాలు చేస్తున్న అతిపెద్ద తప్పు లేదా అతిపెద్ద కుంభకోణం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే రోడ్లే, రోడ్లు డ్రైనేజీలే. ఏంటి ఆ కుంభకోణం అంటే, ఒక రోడ్డు ఇప్పుడు మీరు హైవే ఉంటుంది, హైవే వేసి ప్రతి ఏడాది దాన్ని మళ్ళీ పొడిచాల్సిన పరిస్థితి ఉంటుందా? ఉండదు. దాన్ని ఎందుకని, వాడే దాన్ని 33 ఏళ్ళు ఏమో లీజుకి తీసుకుంటాడు. కన్స్ట్రక్షన్ ఫస్ట్ రోడ్డు వేసేటప్పుడు కిలోమీటర్కి 7 కోట్ల రూపాయలు చెప్పని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఏమైనా పెరిగింది అని తెలియదు. నేను గతంలో చూసింది అయితే 7 కోట్లు, అంతకుముందు 4 కోట్లు ఇచ్చేవాళ్ళు వాజ్పేయి టైంలో, తర్వాత 7 కోట్ల రూపాయలు అయింది, ఇప్పుడు ఏమైనా పెంచారని తెలియదు. అలాగే 1 కిలోమీటర్కి ఎంతనే అమౌంట్ ఇస్తుంది. ఆ తర్వాత టోల్ గేట్ ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో వాడిదే ఆ రోడ్డు మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ గుంటలు పడ్డా కొట్టుకుపోయినా ఏం చేసినా వాడే చూసుకోవాలి. కానీ ఇవన్నీ నాణ్యత ప్రమాణాల మీద కూడా ఆధారపడి ఉంటుందేమో. హైవేల మీద ఎందుకు పోవాలి?